జీతాల ఇష్యూ ఏమన్నా ఇబ్బంది పడతారు ఇది ఉపాధ్యాయులు? ఇబ్బంది పడరా అంటే శ్రీనివాస్ గారు? కేటీఆర్ ఆ మధ్య ఏదో అన్నట్టున్నారు కదా, జీతాలు వస్తాయి కదా, ఆయన ఎక్కడికి ఏం పోతే పోయేది ఉంది? ఏదో కొద్దిగా అటు ఇటు ఆయన అయిందని. ఏం పోయేది ఉంది? ఆయనకి ఏం తక్కువ ఉంది? ఇప్పుడు అంత చులకన కూడా మాట్లాడద్దు కేటీఆర్. అందుకే మేము ఏమంటున్నామంటే, మా ఉపాధ్యాయులు తెలివైన వాళ్ళు, మా ఉద్యోగులు తెలివైన వాళ్ళు, రేపటి ఎలక్షన్లో చూపిస్తారు. ఇప్పుడు ఒక టీచర్గా, ఒక ఉపాధ్యాయుడిగా, ఒక ఉద్యోగిగా ఎదురు తిరగలేకపోవచ్చు. ఆయన కూడా ఏదో టైం వస్తుంది కదా, మాకు కూడా వస్తుంది ఒక రోజు టైం. అట్లా జీతాలు ఏమవుతున్నాయంటే, ఎవరైనా నేనున్నా మీరున్నా ఒక ఇల్లు లోన్ తీసుకుంటాం. నాలుగు రకాల లోన్లు ఉంటాయి నాకు తెలిసి, ఇంకా 10 ఉండొచ్చు రకాలు. కానీ మా ఎంప్లాయీస్ ఎక్కువగా ఫస్ట్ హౌసింగ్ లోన్ పెట్టుకుంటారు, నెక్స్ట్ కార్ లోన్, నెక్స్ట్ పిల్లలు అబ్రాడో ఇబ్రాడో హైయర్ ఎడ్యుకేషన్ పోతుంటే అదొకటి, నెక్స్ట్ టాప్అప్ లోన్ ఏదో ఉంటుంది, ఇవి తీసుకుంటాం హైయర్ ఎడ్యుకేషన్ కోసం. ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, ఒక ఎంప్లాయీ కట్ ఆఫ్ డేట్ ఏం పెట్టుకుంటాం, 1 తారీఖు నాడు జీతాలు వచ్చేది ఉన్నా 5 తారీఖు, 4 తారీఖు, 6 తారీఖు పెట్టుకుంటాం. 10 కూడా పెట్టుకుంటారు కొంతమంది బ్యాంకులో. ఆ 10వ తారీఖు నాడు మన దగ్గర అకౌంట్ లేకపోతే, అమౌంట్ లేకపోతే అకౌంట్లో, ఆటోమేటిక్గా బ్యాంకులో ఏం చూపిస్తుంది? సిబిల్ ఖరాబ్ అవుతుంది. అంతే కదా, చెక్ బౌన్స్ కదా, చెక్ బౌన్స్, సిబిల్ ఖరాబ్ అవుతుంది. అటువంటివి ఇవాళ రాష్ట్రంలో ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్న వరకు నిన్న 11, 2015 జిల్లాలకు వచ్చాయి. ఇలా 4వ తారీఖు 15 జిల్లాలకు వచ్చింది. పోయినసారి 19వ తారీఖు వరకు కూడా అందరికీ రీచ్ కాలే. మోడల్ స్కూల్ టీచర్స్ ఉంటారు 3094 మంది 194 స్కూళ్ళలో. వాళ్ళకి 27వ తారీఖు నేను రేవంత్ రెడ్డి గారితో ఫైనాన్స్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఫోన్ చేయించిన, లాస్ట్ మంత్ జూలై కాక జూన్లో 28 రోజు ఫోన్ చేయించిన. అన్నాలకు జీతాలు వస్తలేవు అంటే పాప మా రేవంత్ అని ఇమ్మీడియట్గా రామకృష్ణారావుకి ఫోన్ కలిపి, ఏమయ్యా మీకు జీతం వచ్చిందని అడిగిండు. ఎందుకు రెడ్డి గారు వచ్చింది అని చెప్పిన ఆయన. అంటే మరి నీకొస్తే సరిపోతుందా, మా మోడల్ స్కూల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదంటే, మరుసటి రోజు సాయంత్రం వరకు జీతాలు టక్ 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 అని పడ్డాయి. మొన్న జూలైలో కూడా మళ్ళీ సేమ్ రేవంత్ రెడ్డి గారితో చెప్పిస్తే 23వ తారీఖు నాడు పడ్డాయి మొన్న జూలైలో. అంటే ఇట్లా ప్రతి నెల మేము రేవంత్ రెడ్డితో పోయి ఫోన్ చేస్తేనే జీతాలు ఇస్తారా? వీళ్ళది ఒక బాధ్యత కదా. రేవంత్ రెడ్డి ఒక ప్రజానాయకుడు కాబట్టి ఇష్యూ తెలిసింది, ఎమ్మెల్యే స్పందించిండు, ప్రెజర్ చేసిండు, ఇచ్చిండ్రు. ప్రతి నెల ఇంకా రేవంత్ రెడ్డికి ఇదే పనే, ఇంకా ఒక్కొక్క డిపార్ట్మెంట్ 63 శాఖలు ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో, 63 మందికి ఫోన్ చేసుకుంటూ ఉండలేడు కదా. సో ఈ వేతనాలు అనేది చాలా ఇబ్బంది పెడుతున్నాం. 3500 కోట్లు పర్ మంత్ మాకు కావాలి. 250 కోట్లకు బడ్జెట్ తీసుకుపోయింది కేసీఆర్. అంటే సంవత్సరానికి మాకు 40,000 కోట్లు, అంటే 250,000లో దాదాపు మాదెంత 15% శాలరీస్. అది కూడా ఇయ్యనికి ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి చేతనవుతలేదు. అందరు అంటుండరు, ఇప్పుడు కేటీఆర్ అన్నాడు ఏమవుతుంది లేట్ అయితే, అరే బాబు ఏమైతుందంటే నీలాక 1000 కోట్లు సంపాదించలే కమిషన్లో, కాళేశ్వరమో, కాకతీయనో, మిషన్ భగీరథనో, మాకు వచ్చేదే నెల జీతం అంతే కదా. ఇప్పుడు 30 రోజులు పనిచేస్తే మేము ఏమో ఆశిస్తాం శ్రీనివాస్ గారు, మా జీతం రావాలనుకుంటాం కదా. అది కూడా నువ్వు చక్కకపోతే పిల్లల ఫీజులు కట్టేది ఉంటుంది, ఆసుపత్రులకు పోయేది ఉంటుంది, అపోలో లాంటి మెడికల్ ఏజెన్సీల్లో ట్యాబ్లెట్స్ పైసలు కట్టేది ఉంటుంది, కిరాణాలు తెచ్చుకునేది ఉంటుంది, బంధువులు, మంచి చెడు, చావు, ఆసుపత్రులు ఇవన్నీ ఇవన్నీ చెప్తారు మా కేసీఆర్కు.